మన ధ్యానాంశం ఏంటంటే ఒప్పకము ఒప్పుకొనుము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము ఏ విషయాలకు ఒప్పుకొనకూడదు, ఏ విషయాలను ఒప్పుకొనాలి అన్నటువంటి విషయాలను చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. మహాజ్ఞాని సొలొమోను రాస్తూ సామెతల గ్రంథం 10:10-11 మనం చూసినట్లయితే ఆయన అంటున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగి ఉందము. పాతాళం మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. చూడండి, మహాజ్ఞాని సొలొమోన్ రాస్తూ ఆయన ఒప్పకము అన్నటువంటి రెండు విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. 1 ఏంటంటే పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ఏమని ప్రేరేపిస్తారంటే పాపము చేద్దాము రా అని పిలుస్తారు. కాబట్టి ఎవరైనా నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తే నీవు ఒప్పుకోవద్దు. అంత సులభంగా వారు నిన్ను విడిచిపెట్టరు. వారు నిన్ను ఒప్పింపజేయడానికి అంటే మొదట్లో వద్దంటావు. పాపం చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మొదట్లో నీవు వద్దు అన్నప్పటికీ పాపులు ఏం చేస్తారంటే నిన్ను ప్రేరేపించడం మాత్రమే కాదు, నీవు పాపము చేయడానికి ఒప్పుకునేటట్లు, లేకపోతే పాపము చేయడానికి నీవు అంగీకరించే విధముగా వారు నీకు కొన్ని మాటలు చెప్తారు. ఎలా అంటే, ఈ పాపము చేస్తే నీకు ఇలాంటి సంతోషం కలుగుతుంది, లేకపోతే ఈ చెడు పని చేస్తే నీకు ఇలాంటి మంచి కలుగుతుంది, ఈ యొక్క పనికిరాని పని చేస్తే నీకు ఎంత లాభం వస్తుంది అన్నటువంటి అనేక ఆశలు చూపించి పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ఏది ఏమైనప్పటికీ మన జీవితాల్లో ఏమి గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే పాపము చేయడానికి మనము ఒప్పనే ఒప్పుకొనకూడదు. పాపము చేయడానికి అపవాది మనల్ని ఒప్పింపజేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనము చేసినటువంటి పాపాలను ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. చూడండి, అపవాదికి పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అపవాది ఎల్లప్పుడూ కూడా ఒక మనిషి పాపము చేయాలని ఒప్పిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభువుల వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త మీ యొద్దకు పంపబడినప్పుడు ఆయన మిమ్మను పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయను. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఒక అవగాహనను కలిగి ఉండాలి. ఏంటిదంటే ఒకవేళ పాపము చేయాలా అన్నటువంటి ప్రేరేపణ వస్తే 1 నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే అది దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆలోచన కానే కాదు. నీ పాపమును నీవు ఒప్పుకోవాలి అన్నటువంటి ప్రేరేపణ వస్తే అది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిస్తున్నటువంటి ప్రేరేపణని కూడా నీవు గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే 2 భక్తులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వారు ఒప్పక అన్నటువంటి పదాలను ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే యోసేపును గురించి ఆదికాండంలో 39:7-8 చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తోంది. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక. చాలు, అక్కడ పోతీఫర్ భార్య యోసేపును ప్రేరేపించింది తనతో తప్పు చేయమని. అయితే యోసేపు ఒప్పుకొనలేదు. గమనించండి, ఆయన్ని ఒప్పింప చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది, కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు అన్నటువంటి పదానికి
వద్దు అన్నటువంటి పదానికి చాలా వ్యత్యాసం ఉంది. వద్దు అంటే మనం ఇంటికి వెళ్తే ఎవరైనా మనకు టీ ఇస్తే వద్దండి ఇప్పుడే తాగి వచ్చాం అంటే ఒక మాటతో టీ తాగుతారా అంటే వద్దండి అని చెబుతాం. అయితే ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని ఒప్పింపజేయాలనుకోండి, లేదండి టీ తాగండి నేను పెడితే చాలా బాగుంటుంది, ఇది మీరు ఎక్కడా తాగిండరు, దీంట్లో మిరియాలు వేసాను, ఇంకా అదేశాను ఇదేశాను, ఇది మసాలా టీ, ఇలాంటి టీ ఎక్కడా దొరకదు, ఒకసారి తాగి చూడండి అంటే కూడా లేదండి వద్దు అని నీవు చెప్తే రెండోసారి కూడా, లేకపోతే మూడోసారి కూడా ఎంతగా ప్రేరేపించినా బలవంతము చేసినా నీవు వద్దు అంటే అప్పుడు ఒప్పుకోలేదు అన్నటువంటి పదము మనం ఉపయోగిస్తాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు, యోసేపు ఒప్పక. యోసేపు పాపము చేయడానికి అపవాది యోసేపును ప్రేరేపించింది. ప్రేరేపించడం మాత్రమే కాదు, అతన్ని ఒప్పింపజేయాలని కోరింది. అందుకే యోసేపు ఒప్పుకొనకపోయినా తిరిగి ఆమె వచ్చి యోసేపు మీదనే పడింది, అంటే ఒప్పింపజేద్దామని. అయితే ఆయన పాపము చేయడానికి ఒప్పుకోలేదు కాబట్టి శోధనను జయించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇంకా మనలో పాపము చేయడానికి ప్రేరేపించబడుతున్నాం, ఎంతమంది ప్రేరేపించబడినటువంటి వెంటనే పాపంలో పడిపోతున్నాం. అపవాది పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు అనేక విధములైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు, ఎన్నో ప్రయోజనాలు మనకి చూపించవచ్చు. ఆ యొక్క ఏదేను తోటలో కూడా జరిగినటువంటిది అదే. ఆదాము హవ్వలకు అబద్ధములతో కూడినటువంటి దీవెన ఆశీర్వాదములను అపవాది వారికి చూపించాడు. ఇదిగో మీరు ఒకవేళ ఈ పండు తింటే మీకు ఇన్ని ప్రయోజనాలున్నాయి, ఇన్ని మేలులున్నాయి, ఇంతగా మీరు నష్టపోతున్నారని ఎప్పుడైతే వారిని భ్రమ పెట్టిందో వారి జీవితాల్లో వారు పాపము చేయడానికి ప్రేరేపించబడినటువంటి వారు పాపం చేశారు. అయితే యోసేపు జీవితంలో ఆయన కనులెదుట అనేక మేలులు కనిపిస్తున్నాయి. ఆయన ఒక పని మనిషిగా పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆయన ఏమి ఒక మంచి చక్కటి ఉద్యోగాన్ని కూడా కలిగి ఉండడం లేదు, చాలా చిన్న స్థాయి ఉద్యోగం. ఒకవేళ ఆ పోతీఫర్ భార్య ప్రేరేపించినట్లుగా యోసేపు గాన పాపము చేయగలిగితే ఇక ఆ ఇంట్లో ఆయన రాజు. ఒకవేళ మనం ఈ విధంగా ఆలోచించేద్దాం, యోసేపు ఆమెతో గనుక తప్పు చేసి ఉంటే నెక్స్ట్ ఏం జరిగిండేది అని మనం ప్రశ్నించుకుంటే, యోసేపు ఆ యొక్క పోతీఫర్ భార్య కలిసి పోతీఫర్ని చంపేసి ఉంటారు, అంతే కదా. ప్రతి అక్రమ సంబంధము అలా ఒకరిని మరణానికి దారి తీస్తుంది. సో ఇక్కడ కూడా ఒకవేళ యోసేపు ఆమెతో పాపము చేసి ఉంటే ఆయన ఆమె కలిసి పోతీఫర్ని చంపి ఉండేటువంటి వారు. సో యోసేపుకి అక్కడ ఏమి మేలు కలిగిండేటువంటిది అంటే ఒక కొంతకాలం బహుశా ఆయన పని స్థితి నుండి, అనగా పనివాణి స్థితి నుండి ఆయన ఆ ఇంటి యజమానుడు అయ్యేటువంటి స్థాయి వచ్చిండేదే కాదా, వచ్చిండేది. ఎందుకంటే ఆ పోతీఫర్ చనిపోయాడు, వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు పనివాడు కాస్త ఏమైనాడు, ఇంటి యజమానుడు అయిపోయాడు. అవును, ప్రయోజనం ఉందా? అవును, పాపం చేస్తే ప్రయోజనం ఉంది. పాపం చేస్తే సంతోషం ఉందా? అవును, పాపం చేస్తే సంతోషం ఉంది. పాపం చేస్తే ఏమైనా మేలులు ఉన్నాయా? అవును, మేలులు ఉన్నాయి. అయితే ఆ మేలులు కానీ ప్రయోజనాలు కానీ ఇవన్నీ కూడా అంతములో మనకు కీడును కలుగ చేస్తాయి. అది అక్కడ ఉన్నటువంటి విషయం. సో యోసేపు జీవితంలో సరే మనం అనుకుందాం ఆయన పాపం చేశాడు, ప్రేరేపించబడి ఆయన పోతీఫర్ భార్యను పెళ్లి చేసుకున్నాడు, పోతీఫర్ని చంపేశాడు. ఇప్పుడు పనివాడు ఇంటి యజమానుడు అయ్యాడే అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుందంటే, సో భర్తను వదిలిపెట్టి పనివానితో తప్పు చేయాలనుకున్నటువంటి ఆడది ఇప్పుడైనా బాగుంటుందని ఏంటి గ్యారంటీ? ఇంకొక పనోడు వస్తాడా రాడా అక్కడికి? ఇంకో పనోడు రానే వస్తాడు ఆ ఇంటికి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? యోసేపును వదిలిపెట్టి వాడి వెంట పడుతుంది. అప్పుడు యోసేపు పని ఏమవుతుంది? వీళ్ళిద్దరు కలిసి ఎలా అయితే పోతీఫర్ని చంపారో అలానే వాళ్ళిద్దరు కలిసి యోసేపుని చంపుతారా చంపరా? కాబట్టి కొంతకాలం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, మేలులు ఉన్నాయి. బట్ అయితే వాటి వలన కీడు
కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమైనటువంటి యవన బిడ్డ, సోదరి సోదరుడా, నీ జీవితంలో అపవాది పాపము చేయాలని ప్రేరేపించి నీ కళ్ళ ఎదుట 1000 ప్రయోజనాలు చూపించిన నీ జీవితంలో ఒకటి గ్రహించాలి. ఆ యొక్క 1000 ప్రయోజనాలు ప్రస్తుతానికి నీకు ప్రయోజనాలుగా కనిపించవచ్చు, కానీ వాటి వెనుక తప్పకుండా దాని వలన నీకు కలిగేటువంటి నష్టాలు 10,000 ఉంటాయని మనము గ్రహించాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, మీరు పాపము చేయడానికి ఒప్పుకోవద్దు. పాపం చేసే అవకాశం వచ్చింది యోసేపు జీవితంలో, అయితే ఆయన ఒప్పుకోలేదు. ఎప్పుడైతే యోసేపు పాపం చేయడానికి ఒప్పుకోలేదు, ఎప్పుడైతే పాపం చేస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు యోసేపు కన్నుల ఎదుట కనిపించిన వాటిని ఆయన వద్దనుకున్నాడో, ఇప్పుడు దేవుడు ఆయనను దేనికి యజమానునిగా చేస్తున్నాడంటే ఐగుప్తు దేశానికి. హల్లెలూయా. పాపము చేసింటే ఆయన బహుశా పోతిఫర్ అన్నటువంటి వాడు కూడా అక్కడ ఫరో కింద పనిచేసేటువంటి వ్యక్తే, ఆ ఇంటికి యజమానుడై ఉండేటువంటి వాడేమో, అంతములో ఆయన కూడా చనిపోయి ఉండేటువంటి వాడేమో దారుణంగా. అయితే ఎప్పుడైతే ప్రేరేపించబడినప్పటికీ యోసేపు పాపం చేయలేదో, దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడంటే ఆఖరికి పోతిఫర్ ఇంటి పైకి కూడా, అనగా ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీదికి ఆయనను యజమానునిగా చేశాడు. అటు నీ జీవితంలో నిరాశ పడద్దు, అరే పాపం చేయడానికి ప్రేరేపణ వస్తుంది, పాపము చేస్తే నా జీవితంలో నష్టపోతాను, అయితే ఎప్పటికీ నా జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదాలు మేలులను నేను చూస్తానని నీవు దిగులు పడద్దు. నీవు ఆ ప్రాసెస్ గుండా వెళితే దేవుడు తప్పకుండా పాపము వలన వచ్చేటువంటి ప్రయోజనాన్ని కంటే అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని మనకు దయచేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:25-26 వచనాల్ని మనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమన్నందు దృష్టి ఉంచెను. మోషే కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఏం చేయలేదు, ఆయన ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నటకు ఒకవేళ ఈ యొక్క మోషే ఒప్పుకోగలిగితే ఆయనకు ఇంకా ఆ యొక్క ఐగుప్తు దేశము మీద ఆయన అధికారిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క ఐగుప్తు రాజ్యానికి ఆయన అధిపతిగా ఉండి ఆ యొక్క ఐగుప్తీయులను నడిపించేటువంటి గొప్ప భాగ్యము ఈయన కలిగి ఉండేటువంటి వాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, యోసేపు లాగనే మోషే కూడా ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే దాని తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాము, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు కలిగేటువంటి బహుమానం కాదు, ఆయన చూసింది, ఆయన ఎంచింది, ఆయనకి కనిపించింది. అవును, ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఆయన ఒప్పుకుంటే బహుమానం లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఆయనే కింగ్, ఐగుప్తుకు రాజు, ఆయనే ఎంతో పేరు పొందినటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజ్యం మీద ఆయన అధికారిగా ఉండేటువంటి ఒక బహుమానం ఆయన కళ్ళ ఎదుట ఉంది. అయితే ఆ బహుమానంని చూడటం లేదు మోషే. మోషే ఏం చూస్తున్నాడంటే అదృశ్యమైనటువంటి బహుమానమును చూస్తున్నాడు. ఒకవేళ ఫరో కుమార్తె యొక్క కుమారునిగా నేను ఒప్పుకొనకపోతే దేవుడు నాకు భవిష్యత్తులో, అనగా ప్రస్తుతానికి కంటికి కనిపించినటువంటి బహుమానం ఒకటి ఉంది, అది నాకు కనిపిస్తుంది, దాని మీద నేను దృష్టిని నిలుపుతూ ఉన్నాను అని ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఒప్పుకోలేదు. గమనించండి, పాపము చేయడానికి ప్రేరేపించబడినటువంటి ప్రతిసారి నీవు పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకోవో చేయడానికి, నీ జీవితంలోనికి కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా వస్తాయి. యోసేపు జీవితంలో ఎప్పుడైతే ఆయన ఒప్పక ముందుకు వెళ్ళాడో చెరసాల అనుభవంలోనికి ఆయన వెళ్లాల్సి వచ్చింది.
ఒక నిందితుడిగా ఆయన పేరు పొందుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మోషే జీవితంలో మనం చూస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఆయన అనిపించుకున్నట్టుగా ఒప్పుకొనలేదు, కాబట్టి ఆయన ఐగుప్తు నుండి వెలివేయబడ్డాడు. ఒక రాజ్య సింహాసనము నుండి ఇప్పుడు ఆయన ఎడారిలో ఒక యాత్రికుని వలె చేయబడ్డాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు కలిగినటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజకుమారునిగా ఉండేటువంటి బ్రతుకు ఇప్పుడు కాస్త ఏమైందంటే దిక్కు లేనటువంటి ఎడారిలో ప్రయాణిస్తున్నటువంటి ఒక యాత్రికుని వలె అయిపోయింది మోషే జీవితం. ఎన్నో నిందలు అవమానాలు వచ్చాయి. ఎటు వెళ్లాలో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియదు మోషేకు. అయితే ఆయన జీవితంలో చేసినటువంటి తీర్మానం ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుగా ఆయన ఒప్పుకొనలే. ఎందుకంటే ఆ యొక్క పాపము నాకు ఒప్పుకొనక పోతే వచ్చేటువంటి అతి శ్రేష్టకరమైనటువంటి బహుమానం కూడా కనిపించింది. హల్లెలూయా. చాలా సార్లు మన జీవితాల్లో మనకు ఒకటే కనిపిస్తుంది, పాపం చేస్తే ఏమొస్తుందో అదే కనిపిస్తుంది. కానీ పాపము చేయకుండా ఒప్పుకొనకుండా మనం దేవుని కొరకు నిలబడితే కలిగేటువంటి ప్రయోజనము మనకు కనిపించదు. మన జీవితాల్లో ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే దేవుడు నిన్ను ఆయన ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏమనంటే నీవు భయపడవద్దు. మోషే జీవితంలో కూడా ఆయన ఆ యొక్క ఐగుప్తును విడిచినప్పుడు ఆయన వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు. మరలా తిరిగి ఐగుప్తుకు ఆ యొక్క మోషే దేవుని చేత పంపబడినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. అనగా 40 సంవత్సరాలు ఆయన జీవితంలో గురిలేదు, 40 సంవత్సరాలు ఆయన శ్రమల ఇరుకుల గుండా వెళ్ళాడు. అయితే కూడా ఆయన వాటినన్నిటినీ కూడా తన జీవితంలో ఆయన దేవుని కృప వలన అనుభవిస్తూ దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా ఉన్నతంగా వాడుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి నీ జీవితంలో పాపము చేసి నష్టపోయే దానికంటే కూడా పాపము చేయకుండా నష్టపోతే దాని వల్ల నీకు ఎంతో ప్రయోజనము కలుగుతుంది. కాబట్టి మొదటిగా పాపము చేయడానికి మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. ఎలాంటి పరిస్థితులైనా ఒప్పుకోవద్దు. ఎంత ప్రేరేపించినా ఒప్పుకోవద్దు. ఎన్ని ప్రయోజనాలు కనిపించినా ఒప్పుకోవద్దు. ఎందుకంటే వాటి అంతము మరణమని దేవుని వాక్యము సెలవిస్తోంది. సరే, మనం ఏమి ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడంటే మొదటి యోహాను పత్రిక 1:9 దేవుని వాక్యము సెలవిస్తోంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సో మనం ఏమి ఒప్పుకోవాలని కోరుతున్నాడంటే దేవుడు మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకోవాలి. పాపము చేసేవాడు చేసిన పాపాలని ఒప్పుకోడు. పాపాలని ఒప్పుకున్నటువంటి వాడు పాపం చేసేదానికి ఒప్పుకోడు. అంటే నీ జీవితంలో దేనికో ఒక దానికి నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావు, అది నువ్వు గుర్తించాలి. ఎయిదర్ నీవు పాపము చేయడానికైనా ఒప్పుకుంటూ ఉండాలి, లేకపోతే చేసినటువంటి పాపాలని అయినా ఒప్పుకుంటూ ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఏమి ఒప్పుకుంటూ ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుడైతే మన పాపములను గురించి ఒప్పింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన పాపాలని మనము ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన మన పాపములను క్షమించి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రులుగా చేస్తున్నాడు. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే మనము యేసును నోటితో ఒప్పుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 దేవుని వాక్యము సెలవిస్తుంది, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి.
యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. అయితే ఈ యొక్క యేసును మన నోటితో మాత్రమే ఒప్పుకొనడం కాదు, కానీ మన జీవితము ద్వారా యేసును ప్రభువుగా ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది యోహాను సువార్త 9:22, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకుని ఉండిరి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగ సందర్భం ఏంటంటే, ఒకసారి యేసు ప్రభువుల వారు పుట్టి గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచారు. యేసు ప్రభు భూమి మీద సంచరించినటువంటి ఆ దినాల్లో కూడా మనము నేడు కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యేసు దేవుడని, యేసు ప్రభు అని, యేసు క్రీస్తై ఉన్నాడని ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు ఇప్పుడు కూడా సమాజము వానిని వెలివేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితిలో నీవు యేసును ఒప్పుకోవాలి. ఎందుకంటే యేసును నీవు నీ యొక్క నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, నీ యొక్క జీవితము ద్వారా కూడా యేసు ప్రభువై ఉన్నాడని ఒప్పుకోవాలి. అందుకే యేసు ప్రభువుల వారు అంటున్నారు, చూడండి మత్తయి సువార్తలో 10:32, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. కాబట్టి నీవు యేసు ప్రభు చేత ఒప్పుకొనబడాలంటే, లేకపోతే పరలోకంలో యేసు పలాని వ్యక్తి నా కుమారుడు, పలాని వ్యక్తి నా కుమార్తె అని దేవదూతల ఎదుట తండ్రి ఎదుట ఒప్పుకోవాలంటే, ఈ భూమి మీద కూడా నీవు నీ జీవితము ద్వారా యేసు ప్రభువై ఉన్నాడని ఒప్పుకోవాలి. ఎవరికో భయపడి నీవు ఇంకా పాపాలు చేస్తూ, ఎవరికో భయపడి ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి విగ్రహాలను నీలో ఉంచుకుంటూ, ఎవరికో భయపడి ఇంకా నీవు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఉంటే, నీ జీవితము ద్వారా యేసే ప్రభువని నీవు ఒప్పుకోనటువంటి స్థితిలో ఉంటే, జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేత ఒప్పుకొనబడాలంటే నీ జీవితము ద్వారా యేసే దేవుడని ప్రభువని నీవు ఒప్పుకోవాలి. కొంతమంది పేద ప్రజలు ఒకవేళ క్రైస్తవులు అని అనిపించుకుంటే మరి ప్రభుత్వం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు వాళ్లకు కలగవేమో అని బహిరంగంగా మేము క్రీస్తు బిడ్డలము అని చెప్పుకోలేనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళను నేను ప్రోత్సహిస్తున్నాను, మీరు ఒకవేళ దేవుని కోసం ఏదైనా నష్టపోతే అంతకంటే అత్యధికమైనటువంటి దీవెన దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో యేసు కొరకు, యేసును ఒప్పుకొనుట ద్వారా ఏదైనా నష్టపోతున్నావా, కోల్పోతున్నావా, దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా, బట్ రిమెంబర్ ఏంటంటే, అంతకంటే గొప్ప మేలు దేవుడు నీకు చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ప్రభుత్వం ఒకవేళ నీకు ఇస్తే ఏదో రిజర్వేషన్ ఇవ్వచ్చు, అయితే దేవుడు అంతకంటే ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి యేసును మనము బాహ్యంగా కూడా, పబ్లిక్గా కూడా ఆయన నా దేవుడని ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్తలోనే 12:42-43, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కాని, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కాని, సమాజములో నుండి, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని, వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి, పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు, వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. మోషే ఏమో ప్రస్తుతానికి కలగబో బహుమానముల కంటే రాబోయేటువంటి బహుమానములను ఎక్కువగా ఆయన ఇచ్చాడు. వీరేం చేస్తున్నారంటే దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును కోరుకుంటున్నారు. ఎవరు వీళ్ళంటే, పేదలైనటువంటి ప్రజలు కాదు, దళితులు కాదు, ఏదో యేసును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రభుత్వం వల్ల ఏవో కొన్ని కోల్పోతామనుకునేటువంటి స్థితిని కలిగినటువంటి వారు కాదు వీరు. వీరు ఎవరంటే అధికారులు, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు. ఈ దినాల్లో లేరండి ఇలాంటి వారు. యేసును ఎరిగినటువంటి వారు, దేవుడు వారిని ఒక చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉంచితే వారు క్రీస్తు బిడ్డలమని సమాజంలో కనపరుచుకోవడానికి భయపడుతున్నటువంటి వారు లేరా?
దేవుడు తన దయలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక అధికార స్థితిలో వారిని ఉంచి ఉంటే దేవుని ప్రజలకు సహాయం చేయడానికి భయపడుతున్నటువంటి వారు లేరా? ఎందుకు ఆ జీవితం? మనుషుల వలన మెప్పు పొందేటువంటి ఆ జీవితం ఎందుకు? దేవుడు నిన్ను దయతలిచ్చి ఒక అధికారిగా నియమిస్తే, దేవుని బిడ్డలు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి నీ చేతనైనటువంటి సహాయము చేయకుండా మనుషులకు భయపడి, ఒక క్రైస్తవుని కాబట్టి ఒక క్రైస్తవ వ్యక్తికి, ఒక క్రైస్తవ కుటుంబానికి నేను సహాయం చేస్తే ఎక్కడ నన్ను పట్టుకుంటారో, ఎక్కడ నాకు ఏమి జరుగుతుందని భయపడి నీవు ఎంతమందికి సహాయము చేయలేదు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఉంచినటువంటి ఆ యొక్క అధికార స్థితిలో నీవు దేవుణ్ణి అనగా యేసు ప్రభు అని నీవు ఒప్పుకొనకపోతే నీ జీవితానికి ఎలాంటి విలువ కూడా లేదు. ఒక క్రైస్తవునిగా నీవు సమాజంలో బ్రతుకుతున్నావా? ఒక దళితునిగా కావచ్చు, పేదరాలిగా, పేదవానిగా కావచ్చు, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి అధికార స్థితిలో నీవు ఉండవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ జీవితంలో నీవు ఏ స్థితిని కలిగి ఉన్నా, నీ జీవితంలో నీవు యేసు ప్రభు అని నీ జీవితం ద్వారా నీవు ఒప్పుకోవాలి. హల్లెలూయా. చివరిగా మూడవదిగా సామెతల గ్రంథం 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. సో మూడవదిగా మన జీవితంలో ఏమి ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడంటే, దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభుత్వ అధికారములకు కాదు, ఇంకేదో ఎవరైనా బెదిరిస్తే వారి అధికారమునకు కాదు, కానీ ఒకవేళ నీ జీవితంలో దేవుని అధికారమునకు నీవు ఒప్పుకుంటే ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. హల్లెలూయా. ఏ అరణ్యములో మోషే మార్గములను దేవుడు సరళము చేయలేదా? ఎటువేళలో దిక్కుతోచినటువంటి మోషేను దేవుడు నడిపించలేదా సరైనటువంటి స్థితికి? ఆ యొక్క ఫరో దగ్గరికి తిరిగి రావడానికి ఎలాంటి విలువలు లేకపోయినప్పటికీ దేవుడు త్రోవలను సరళము చేసి తిరిగి ఆ యొక్క ఐగుప్తుకు నడిపించలేదా? మరలా తిరిగి ఆ యొక్క 600,000 మందిని ఇజ్రాయేలీలను వెంటబెట్టుకొని ఆ యొక్క ఐగుప్తును విడిచి వాగ్దాన భూమి వరకు వారిని నడిపించడానికి దేవుడు సరళము చేయలేదా? ఆయన సరళము చేయగలడు. ఎప్పుడంటే నీ జీవితంలో ఆయన అధికారానికి నీ ఒప్పుకోవాలి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదివినప్పుడు నీ జీవితంలో ఎక్కడ పాపం చేస్తున్నావో, నీ జీవితంలో ఎక్కడ దేవుని ఆజ్ఞలకు అతిక్రమిస్తున్నావో, ఇంకా నీ జీవితంలో ఎక్కడ నీ దోషాల్ని కప్పుకుంటూ పైకి వేషధారిలాగా జీవిస్తున్నావో ఈ వాక్యం నీకు చాలా తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదివినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటావు, నీ అతిక్రమాల్ని విడిచిపెడతావు, నీ దోషాన్ని కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను పరిశీలన చేసి చూడు నాయన, నాయందు ఒకవేళ నీకు ఆయాసాన్ని కలిగించేటువంటి మార్గాలు, ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని బట్టి నన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రునిగా చేయమన్నటువంటి ప్రార్థన చేస్తా. అటు కృపను దేవుడు దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన, అనేక సార్లు మా జీవితాల్లో పాపము చేయడానికి ప్రేరేపించబడిన వారమే, పాపానికి ఒప్పుకొని పాపానికి దాసులుగా, దాసురాలుగా అయిపోయి నాయన మా జీవితాలను ఎంతో నశింపజేసుకున్నాం ప్రభువా. మమ్మల్ని దయతో క్షమించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు నాయన మాలో మీరు ఏ పాపాలనైతే ఒప్పింపజేస్తున్నారో మా పాపములను మేము ఒప్పుకొనుచుండగా వారి పాపములను క్షమించండి, సమస్త దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేయండి ప్రభువా. మిమ్మల్ని అంగీకరించినటువంటి మా జీవితముతో ప్రభువా నాయన, మీరు దేవుడని, మీరు ప్రభు అని, మీరే రక్షకుడు అన్నటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేయడానికి అందరి ఎదుట ప్రభువా నాయన మేము మిమ్మల్ని ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా జీవితాల్లో మీ అధికారమునకు ఒప్పుకోవడానికి అవసరమైన మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి మీ వాక్యపు వెలుగులో ప్రభువా మా జీవితాలను నాయన మేము సరిచేసుకుంటూ మేము పరిశుద్ధంగా జీవించగలిగినటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.